అరే టైం ఏంటి ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది, నా కోసం అన్నా ఆకుండా అన్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి మా మదర్తో టీ తాగుతాం, ఎవ్రీడే మార్నింగ్ లేకపోతే సాయంకాలం టీ తాగుతాం. ఆవిడతో మాట్లాడుతుంటే కొద్దిగా టైం వెళ్ళిపోతాడు, నాకు ఫోన్లు వస్తుండే వర్క్, ఆ టైంలో అనిపిస్తుంది నాకు ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, కొద్దిగా మా అమ్మతో నేను టైం స్పెండ్ చేసామని చెప్పి ఒకటి. ఇంకోటి బ్రో 21 డేస్, ఫస్ట్ 21 డేస్ మా మావయ్యతో స్పెండ్ చేసిన టైం, అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు, టైం అక్కడ ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది, అదొకటి. అండ్ మూడోది నేను రోజు పొద్దున్న లేచి బొమ్మలతో ఆడుకుంటాను, ఆ టైంలో టైం అయిపోతే బాగుండు, ఇంకొద్దిసేపు ఆడుకోవచ్చు ఇంకొద్దిసేపు ఆడుకోవచ్చు బొమ్మలతో అనిపిస్తుంది, అదొకటి. మా మాపకి ఏ టైం క్యా ఏ టైం కో క్యా హువా ఇత్నా జల్దీ భాగ్ జా రా బోల్ కే కభీ భీ ఆప్ ఫీల్ హువా క్యా? Sometimes I feel, sometimes when the year's gone by very quickly, we feel, oh my god, the year's, you know, it's come to an end already, itte jaldi saal khatam ho gaya, kabhi kabhi aisa lagta hai, jaise it's already half the year is already gone, yeah, you know, so kabhi kabhi aisa lagta hai, you know, but I think the only constant thing in the world is time, and it will keep going, and that's the fact. I am very big fan of entire mega family. Thank you aunty. Meer Pawan Kalyan tho screen share cheskodam chaala baagundi. Alage Pawan Kalyan garni different look lo chupincharu. Nikosame chupincham. Na time ippude start ayindi ani eppudu anipinchindi meeku? Inka start avadandi. Ippude start avutundi anta. Anta nijanga aithe start avadu. Ippudu start ayye chance undi. యాక్టింగ్ చాలా బాగుంది. థాంక్యూ అండి. ఇప్పుడులా సినిమాలో మూవీలో సో ఇప్పుడు మాకు జాబ్ చేస్తున్నాము, మా ఫ్యామిలీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాం బిజీ షెడ్యూల్ వల్ల. సో మీరు ఎలా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు ఈ బిజీ షెడ్యూల్లో? నేను ఎవ్రీడే ఏదో ఒక టైంలో ఒక మీల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానివ్వండి, లేదా సాయంకాలం టీ అయినా, లేదా డిన్నర్ అయినా, లేకపోతే రాత్రి టీ అయినా, మా అమ్మతోటి మా నాన్నగారితో స్పెండ్ ద టైం. నా పేరు సరోజ చీకోటి, మేము దిల్షునాల్ నుంచి వచ్చాము. నేను చిరంజీవి గారి ఫ్యాన్స్. అక్కడ థియేటర్లలో వచ్చిన సినిమా ఫస్ట్ చూసేవాళ్ళం. పునాదిరాలు, మనోరి పాండవులు, విజేత, గూండ, పట్నం వచ్చిన ప్రతివతలు, మొండి మొగుడు, అది అన్ని ఆల్మోస్ట్ చూసాము, ఇప్పటికి కూడా చూసాము. చిన్నకు వచ్చాను ఇప్పుడు కాలానికి ఈ జనరేషన్ లో ఇవ్వట్లేదు కదా, పెద్దవాళ్ళు చెప్తారు ఏ టైంలో ఆ టైం చేసుకుంటే బాగుంటుందని. మీరు గాని మీ పెళ్ళి ఎప్పుడు? మరి హీరోయిన్ గాని హీరోకి ప్రశ్న. అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయేమో నన్ను ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఏమైందంటే విరుపక్ష తర్వాత కొద్దిగా హోప్ వచ్చింది. సరే ఇప్పుడు మనకి విరుపక్ష ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా, అమ్మాయిలు కాస్త అమ్మాయిలతో మాట్లాడడం బాగుంటుంది అని. దాని తర్వాత ఈ టైటిల్ వచ్చింది. నాకు నచ్చిన అమ్మాయి కూడా నన్ను బ్రో నాకు లాస్ట్ లో ఆ సినిమా లాస్ట్ లో ఎలాగైతే ఫీలింగ్ వచ్చిందో అలా ఏడిపోతుంది. అదే ఏంట్రా ఇది, నన్నేనా? కానీ చాలా మంచి సినిమా తీశారు, మీ సినిమాలు కూడా చూసారు, విన్నారు సోలో బ్రతుకు, సో బియేటర్, అది అది మాత్రం చాలా చేసి లాస్ట్ కథ అయిపోయారు మీరు. థ్యాంక్ యూ అండి.